శ్రీరామచంద్ర, రామకోటి రాయటం నేటితో పూర్తి చేశాను. ఇక నీ దివ్య దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. రామ భక్త శిరోమణి కలియుగ శబరి. హే రామ, నీలమేఘ శ్యామ, నా జన్మ ధన్యమైంది, నా వంశం చరితార్థమైంది స్వామి. ఇది నిజమా కలయా? ఇది కల కాదు శబరి, నీ భర్త కొండపాటూరి కోటయ్య గారు నా ధ్యానము చెయ్యలేక స్వర్గస్థులయ్యారు. అట్టి మహాభక్తునికి భార్యమైనందున నీ జన్మ ధన్యము. మీకు స్వర్గము సాధ్యము. హరే రామ, హరే రామ. స్వామి, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం ఎన్టీ రామారావు గారులానే ఉన్నారే. పిచ్చి శబరి, ప్రపంచంలో ఎవరైనా ఎన్టీ రామారావును చూసి శ్రీరామచంద్రుడిలా ఉన్నాడనుకుంటారు. నువ్వేమిటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడినే చూస్తూ ఎన్టీ రామారావులా ఉన్నాడంటే? స్వామి, ఏ మాటగా ఆ మాటే చెప్పుకోవాలి. ఈకేటప్పులో నీకంటే ఎన్టీ రామారావు గారే బాగుంటారు. వెర్రి శబరి, ఆయనది వేషము. ఏంది మోసం? కాదు కాదు, ఇది ఆంజనేయుని పరిహాసము. శబరి, ఆకలి అగ్నిహోత్రుని వలె దహించుకుపోతున్నది. సకాలమున నైవేద్యం తిననే ఎడల స్వామివారి స్టమక్ లో గ్యాస్ ఫామ్ అవును. ఇద్దరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. పిచ్చి శబరి, దైవాంశ సంభూతులము కదా, మాకు తెలియని భాష ఉండునా? ఇంకా ఆలస్యం ఎందుకు మాట? నైవేద్యము నైవేద్యం. అలాగే మీరు వస్తారని ముందుగానే ఊహించి నిన్ననే కడప నుంచి బుట్టాడ తెప్పించాను. ఏంటి బాంబులా? కాదు స్వామి, పంగిని పళ్ళు మామిడి పళ్ళు ఉండండి తెస్తాను. స్వామి, నా బంగారు కొండ. హనుమా రామ, ఆంజనేయుడు గెటప్ లో ఉన్నాడు, కొంచెం డిగ్రీఫైడ్ గా ఉండాలి. జాకీ చాన్ లా జంపు చేయదు. అటులనే రామా, కింద కింద కూర్చురే. కడుపు నిండా ఆరగించండి స్వామి. ఇటు ఇవ్వండి మాత, ఇటు ఇవ్వండి. హనుమా రామ బుట్ట అక్కడ పెట్టిన అక్కడ కూర్చో. స్వామి ఇప్పుడు ఆరగించండి స్వామి. ఏమిటి శబరి, ఇలా కొరికి కొరికి ఇచ్చేసావు? మరుస్థితిరా శబరి సేవ. ఓహో, ఆనాటి శబరి పలమును ఒక కార్నర్లో కొరికిచ్చినది. నువ్వేమిటి సగం పండు తినిచ్చావు? ఆయనతో మా స్వహస్తములతో మేమే తిన్నాము. మీకు మరీ అంత ఇంట్రెస్ట్ గా ఉండగల మీరు కొరికిన పలములను ఆంజనేయుడికి తిరిపించడు. వద్దు మాత, వద్దు. స్వామివారు సేవించకుండా పచ్చి తీర్థం కూడా ముట్టనగాక ముట్టను. అయ్యో నా మతి మరపు మండా, పొయ్యి మీద పాయాసం పెట్టాను, ఇప్పుడే తెస్తాను, ఉండండి స్వామి. మాత, నాకు పెద్ద గ్లాస్. అలాగే నాయన. ఆంజనేయ రామ అక్కడ కూర్చో. రామా నాత రమా నాత రమా నాత రమా. ఎందుక లాగుడు, శుభ్రంగా పాడుకోవచ్చుగా. మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామ. నిజంగా నా పాట నీకు నచ్చిందా? నచ్చకడే ఒకటి పిచ్చి శబరి, ఎండాకాలంలో ఎలకొయ్యల గొంతెత్తి ఏడ్చినట్టుంది. రామ ఏమైంది శబరి, ఇంట్లో కూల్డ్రింక్ తెప్పిస్తావా? అయ్యో రామ, అడక్కడక్క అడిగావు హనుమా. ఒక్క అంగలో అమీర్పేటకి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తీసురా. నాకంత స్టామినా లేదు మాత. అదేమిటి హనుమా, ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకావు కదయ్యా. చూడు శబరి, ఆనాడు సముద్రం చిన్నది, వీరి అంగ పెద్దది. ఈనాడు అమీర్పేట పెద్దది, వీరి అంగ చిన్నది. వాడి మొహం వాడే దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్ళు ట్రై చేయి. అలాగే రామా, ఇంకో లడ్డు తీసుకుంటా గురువా. డాక్టర్ది సాగునాయనా? డాక్టర్ది వారెవరు? నా శ్రీరామచంద్రుడే నా దాసరథి. ఓహో, శ్రీరామచంద్రుడికి ఆ పేరు కూడా ఉన్నదా? అదేమిటి స్వామి, నీ పేరు నీకే తెలియదా? పిచ్చి శబరి, తెలియకపోవడం ఏమిటి? దాసరథి, ఆత్రేయ, వేటూరి సుందరరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఈ పేర్లన్నీ మానే. హనుమా కాలాతీత మగుతున్నది, మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అతనునే రామా. మాత శబరి, డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి. అయ్యో నా మాటి మండ ఆ విషయమే మర్చిపోయానే. రామ, ఆ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. ఇంకానయ్యో నలగొట్టి స్నానం చేస్తానో కాదు, మాకు కావాల్సింది స్నానము కాదు. అవును తల్లి, ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం, ఒక మాసమునకు సరిపడే పిండి వంటలు, ఓ 2000 రూపాయల రొక్కమును సమర్పించుకునే వాళ్ళం తల్లి. అలాగే తండ్రి, కానీ ఎప్పుడు మీరే వస్తారు, ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి.
సీతమ్మ వారినా అలాగే తీసుకుని పోతాము. మీరు కళ్ళు మూసుకొని ధ్యానించకూడదు. మేము ఈ రోజు పోయి వెళ్ళిపోతాము. రామ 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 ఎంత చూస్తా ఒకరిగా ఓ మరి రామా సకలకు నాది రామా మాత ఆ కొబ్బరి నీరు వేస్ట్ చేయకము ఇందులో పోయము స్వామి ఈ కోకోనట్ వాటర్ని నేను గురలేదనా తండ్రి ఇదిగో నువ్వు అడిగిన సకల తిను బండారములు సంతోషమేనా సంతోషమే తల్లి హనుమా రామ ఆలస్యం మొగుతున్నది ఇక భోజనం మనకు ఉపక్రమించడమా అవశ్యము స్వామి అవశ్యము స్వామి ఈ పర్వదినం నాడు లక్ష్మణుని కొని తెచ్చినచో ఎంత దివ్యముగా నుండేదో కదా వచ్చి తిరి మాత వచ్చి తిరి ఇదేమిటి వీడు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు లక్ష్మణ ఎక్కడ నుండి నీ రాక అన్న ఏమని చెప్పుదును కాడ తెలియక నువ్వు వెతకులాడుతు నేను కూడూరు గుంటూరు పెదవాడను దాటి ఇస్తు వెస్తులను వేస్తుగా వెతకి తీడడు నైదాములను వెతకి విసిగి నన్ను తిరిగి వచ్చువేలా రామా బాపూరమణలు బాలమురళి కృష్ణలు ఆప్యాయతగా నీదు అడ్రసు తెలిసిరి నా జన్మ ధన్యమైంది నువ్వు అలా పాడుతుంటే నా చెవిలో తేనె పోసుకున్నట్టుందయ్యా నాయన ఏదైనా పాత కూడా తీసుకుని చెవులు తుడుచుకుని లేకపోతే చెవులు పడతాయి హా లక్ష్మణ అలా నిలబడిపోయితేమి రమ్ము విందారగించదము అన్నా ఎందుకు లక్ష్మణ అంత దగ్గరగా అరిచితివి అక్కడ అయోధ్యలో మహాయజ్ఞము జరుగుతున్నది ఇక్కడ మీరు మంచి తీర్థం కూడా ముట్టరాతని వశిష్ఠుల వారి ఆజ్ఞ విందామా మాత ఉండాను నాయన ఉండరామా లక్ష్మణ అన్నా మీ ఒక పరిచయము చెప్పు మేము వెంటనే వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము అట్లనే ఈ తిరుబండారాన్ని సంచారయము శబరి మాత అలాగే నాయన తిరుబండారములు కూడా నీకేలా లక్ష్మణ మేము వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము వెళ్ళిపో ఆ వంటకముల కంట తమకిందులకు స్వామి ఆ భారం నేనే మోసిస్తాను నువ్వు వెయ్యి శబరి సంతోషము సంతోషం ఇక్కడ నేను పోయి వస్తున్నా అన్న మళ్ళీ రావడం ఎందుకులే వెళ్ళు లక్ష్మణ అయినా నువ్వు పోయి రావాలి అయ్యో కబరి మరచి తిని ఆ రొక్కమును ఇందులో వేయము రొక్కము నీకెందుకులే లక్ష్మణ అది పెద్ద బరువు కాదు కదా మేము తెచ్చములే వద్దులే స్వామి సమస్తమును నేనే గైకొని పోయేదను నువ్వు వేయటల్లి వెయ్యము ప్లేట్ కూడా నన్ను పోయి రావాలి అయ్యో దగ్గర పోయేది రావు అసలు మోస్తా ఇంకా చూస్తారంటే